హాయ్ ఫ్రెండ్స్, బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NIT వరంగల్ నుంచి టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించి కొన్ని వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ వేకెన్సీస్ని December 5 మీరు అప్లై చేసుకోవడం కుదురుతుంది. December 5 తర్వాత మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తారు. సో అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ అయింది, కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా ఈ నోటిఫికేషన్ అనేది పెట్టలేదు. ఈరోజు కానీ రేపు సాయంత్రంలోపు కానీ ఆ అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ అయితే అప్లోడ్ చేస్తారు, కానీ అడ్వర్టైజ్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఒకసారి టీచింగ్ స్టాఫ్కి సంబంధించి చూసుకుంటే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ Grade 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ Grade 2, అసిస్టెంట్ ప్రొఫెసర్ Grade 2, ఇలా 5 కేటగిరీస్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు టీచింగ్ స్టాఫ్ కింద. ప్రొఫెసర్కి 159,000 శాలరీ ఉంటుంది ఇనీషియల్ పే. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్కి 139,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ Grade 1కి 1,00,000 శాలరీ, ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ Grade 2కి 73,000, అసిస్టెంట్ ప్రొఫెసర్ Grade 2కి 70,000 శాలరీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 115 ఉన్నాయి టీచింగ్ స్టాఫ్ కింద. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు, ఏదైతే 4 and 5 కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో అవి రిజర్వేషన్ ప్రకారము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ రిజర్వేషన్స్ ప్రకారం అవి అప్లై చేసుకోవచ్చు. అయితే 1, 2, 3 ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ Grade 1, అవి మాత్రం వాటికి ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. ఎవరైనా అప్లై చేసుకో, రిజర్వేషన్స్ లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కనుక చూసుకుంటే నాన్ టీచింగ్ స్టాఫ్ కనుక చూసుకుంటే లైబ్రేరియన్, సూపరింటెండెంట్ ఇంజనీరు, అలాగే డిప్యూటీ రిజిస్ట్రారు, డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, సీనియర్ మెడికల్ ఆఫీసరు, అసిస్టెంట్ రిజిస్ట్రారు, ఆ తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్, మెడికల్ ఆఫీసరు, స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసరు, సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ ఆఫీసరు, మొత్తం 25 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. అయితే లైబ్రేరియన్కి సంబంధించి అది యూఆర్ కేటగిరీలో ఇచ్చారు, ఒక వేకెన్సీ ఉంది. ఆ తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్ వచ్చేసి 1 vacancy యూఆర్ కేటగిరీలో ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ రిజిస్ట్రార్ వచ్చేసి 3 vacancies యూఆర్ కేటగిరీ వాళ్ళకి, డిప్యూటీ లైబ్రేరియన్కి 1 vacancy యూఆర్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత సాస్ ఆఫీసర్ అంటే సీనియర్ స్టూడెంట్స్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఆఫీసరు, అది 1 vacancy ఉంది యూఆర్ కేటగిరీ వాళ్ళకి. సో ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి కూడా యూఆర్ కేటగిరీ వాళ్ళకి ఒకటి ఉంది. సో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే సివిల్ వాళ్ళు రావచ్చు, మెకానికల్ రావచ్చు, IEEE రావచ్చు, ఎవరైనా రావచ్చు. సో అక్కడ చాలా వరకు కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ యూఆర్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఉన్నాయి. ఒక్క వేకెన్సీ మాత్రం ఇక్కడ చూసుకుంటే సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్ చూసుకుంటే ఒకటి ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఒక వేకెన్సీ 2 vacancies అని కూడా చూడకుండా మీరు అప్లై చేసుకోండి. ఎక్కువగా ఈ NIT వరంగల్కి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుక చూసుకుంటే సివిల్, మెకానికల్ ఇలాగ ఏదైతే వాడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మెన్షన్ చేస్తాడు కాబట్టి క్వాలిఫికేషన్స్, సో అక్కడే చాలా వరకు కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ అన్నీ కూడా ఇవి డైరెక్ట్ ఇవి అవుట్సోర్సింగ్ జాబ్స్ కాదు, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవి. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఈ జాబ్ వచ్చింది అంటే మీ లైఫ్ టర్న్ అయినట్టు అని చెప్పుకోవచ్చు. మొత్తం 140 వేకెన్సీస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి సంబంధించి మొత్తం కలిపి 140 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు December 5 లోపు వీటిని అప్లికేషన్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అవి ఎలాగో అంటే NITW.ac.inలోకి మీరు ఒకసారి కనుక వెళ్తే అక్కడ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. నేను ఆ వెబ్సైట్లో చూశాను నేను. సో ఎటువంటి నోటిఫికేషన్ అనేది ఇంతవరకు పెట్టలేదు, కానీ ఈరోజు కానీ రేపు సాయంత్రం లోపు కానీ నోటిఫికేషన్ అనేది అప్లోడ్ చేస్తాడు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ NIT.ac.in అని ఉంది కదా, సో NIT వరంగల్. సో ఆ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు, చూసుకొని మీరు తర్వాత అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మంచి వేకెన్సీస్, ఇవి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.